అందరికీ నమస్కారం. కథాభరణం కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో వారి భక్తిని చూపిస్తూ ఉంటారు. అది దేవుడి మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, లేదా ఒక గురువు మీద కూడా కావచ్చు. భక్తి ఏదైనా సరే అది నిస్వార్థమైనదై ఉండాలి. అలాంటి ఒక నిస్వార్థమైన భక్తి గురించి ఈరోజు కథాభరణంలోని కథలో తెలుసుకుందాం. కథ పేరేంటో తెలుసా? నిస్వార్థ భక్తి. అదేంటంటే, అమ్మా 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 అమ్మా. చెప్పు రాము. మరేం లేదమ్మా, మా నూర్లో ఉన్న పిల్లలంతా పక్కూర్లో ఉన్న గురుగారి దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకుంటున్నారు. నేను కూడా వెళ్తానమ్మా, చదువుకుంటాను. రాము, మన పరిస్థితి గురించి నీకు తెలిసిందే కదయ్యా, గురుదక్షిణ ఇవ్వనిదే గురువుగారిని చదువు చెప్పమని ఎలా అడగగలము? అదంతా నాకు తెలియదమ్మా. నన్ను ఎలాగైనా గురువుగారి దగ్గర చేర్చు, నేను చదువుకుంటాను, నేను చదువుకుంటాను. అలా రాము తల్లి ఇక చేసేదేమీ లేక ఆ గురువు వద్దకు వెళ్లి ఇలా అంటోంది. అయ్యా, ఇక్కడ చదువు చెప్పే గురువుగారు మీరేనా? అవునమ్మా, ఎవరు నీవు? నమస్కారం అయ్యా, నేను పక్కనే ఉన్న రామపురం గ్రామం నుండి వస్తున్నానయ్యా. నా కొడుకు రాము మీ దగ్గర చదువు నేర్చుకుంటాను అని మారం చేస్తున్నాడు. అలాగా, నీ కుమారుణ్ణి తప్పకుండా పంపించు, విద్య బోధిస్తానులే. చాలా సంతోషమయ్యా, కానీ మేము మీకు గురుదక్షిణ ఇచ్చుకునే స్థితిలో లేము. మీరే పెద్ద మనసు చేసుకుని మా బిడ్డకు చదువు చెప్పాలి. అలాగే తల్లి, నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, నీ కుమారుని పంపించు. చాలా సంతోషం సామి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అలా గురువు రాముకి చదువు చెప్పడానికి ఒప్పుకోవడంతో ఎంతో సంతోషంగా తన కుమారుడు రాము దగ్గరికి వెళ్లి తన తల్లి ఇలా అంటోంది. రాము రాము. అమ్మా చెప్పమ్మా. నేను వెళ్లి గురువుగారితో మాట్లాడానరా, ఆయన నీకు చదువు చెప్పడానికి ఒప్పుకున్నారు. ఇంకా నువ్వు కోరుకున్నట్టే గురువుగారి దగ్గర చదువు నేర్చుకోవచ్చు. అవునా అమ్మా, భలే భలే, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అలా రాము సంతోషంగా చదువుకోవడానికి గురువు దగ్గరికి వెళ్లడం మొదలు పెడతాడు. కానీ గురువుగారి ఊరికి వెళ్లాలంటే ఒక అడవి గుండా వెళ్ళాలి. అమ్మా, ఏంటి అడవిలో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయే, ఒక్కడిని వెళ్ళడం అంటే ఎలా? ముందే చాలా భయం వేస్తుంది, రోజు ఇలాగంటే కష్టమేనేమో. అలా భయపడుతూనే రాము గురువుగారి దగ్గరికి వెళ్లి తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు రాము తన తల్లితో ఇలా అంటున్నాడు. అమ్మా, రోజు అడవి గుండా గురువుగారి దగ్గరికి వెళ్లాలంటే భయంగా ఉందమ్మా. నా తోటి పిల్లలందరూ వారి వారి ఎడ్ల బండ్లలో వెళ్తున్నారు, నేనొక్కనే వెళ్లాలంటే భయంగా ఉందమ్మా. భయపడకు నాన్నా, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. నువ్వు రోజు అడవి గుండా వెళ్తున్నప్పుడు గోపాల గోపాల అని గట్టిగా పిలుస్తూ వెళ్ళు, నీకేమాత్రం భయమేదు. అలాగే అమ్మా. అలా తన తల్లి చెప్పిన విధంగానే గోపాల గోపాల అని అరుస్తూ ఆ అడవిలో వెళ్తూ ఉండగా రాముకి ఒక వేణుగానం వినిపిస్తుంది. ఎక్కడిది వేణుగానం? ఎంత మధురంగా ఉందో, ఎవరది, ఎవరక్కడా? అంతలో అక్కడికి ఒక చిన్న కుర్రాడు చేతిలో పిల్లన గ్రోవితో వస్తాడు. పిలిచావా? ఎవరు నువ్వు? నేను నిన్నేం పిలవలేదు. మరి గోపాల గోపాల అని పిలిచా? అది నాకు భయం వేయకుండా ఉండడానికి మా అమ్మ గోపాల గోపాల అని అరుస్తూ వెళ్ళమనింది. ఓ అలానా, ఇంకా నన్ను పిలిచావేమో అనుకున్నాను. సరేలే పద, ఈ అడవి నాకు బాగా అలవాటు, నేను నిన్ను ఈ అడవి దాటిస్తాను. సరే వెళ్దాం పద మిత్రమా. అలా ఆ గోవులు కాసుకునే కుర్రవాడు రోజూ రాముని ఆ అడవిని దాటిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోతారు. రాము ఏమో చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారు అక్కడ పిల్లలందరితో ఇలా అంటున్నాడు. పిల్లలు, మీ అందరికీ ఓ వారం రోజుల పాటు సెలవులు. ఎందుకు గురువుగారు? అదేనరా, మా అమ్మాయికి వివాహం నిశ్చయమైంది కదా, మీ అందరూ మీ తల్లిదండ్రులతో పాటు వివాహానికి రావాలి, సరేనా? అలాగే గురువుగారు. గురువుగారు అలా చెప్పడంతో శిష్యులందరూ వారి వారి ఇళ్లకు వెళ్లిపోతారు. వివాహానికి వెళ్లడానికి శిష్యులంతా వారి వారి కానుకలతో సిద్ధమవుతున్నారని తెలుసుకున్న రాము తన తల్లితో ఇలా అంటున్నాడు. అమ్మా, గురువుగారి కూతురు వివాహానికి నా తోటి పిల్లలందరూ ఏదో కానుక తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు, మరి నేనేం తీసుకెళ్లను? మనం పేదవాళ్ళం నాయనా, మనం వాళ్లకు ఏమివ్వగలం చెప్పు. తన తల్లి అలా అనడంతో రాము ఇంటి బయట కూర్చుని విచారంగా ఆలోచిస్తూ ఉంటాడు. మనసు బాధగా ఉండడంతో రోజులాగే గోపాల గోపాల అని అరుస్తాడు. ఎప్పుడులాగే ఆ గోవులు కాసుకునే పిల్లవాడు తన వద్దకు పిల్లన గ్రోవితో వచ్చి ఇలా అంటున్నాడు. రాము, ఎందుకలా విచారంగా ఉన్నావు? మా గురువుగారి కుమార్తె వివాహము,
కానుకగా ఏమీ ఇవ్వలేని స్థితిలో మేమున్నాము. అందుకే చాలా బాధగా ఉంది. ఓ అంతేనా? నేను నీకు సహాయం చేస్తానుగా. అవునా? ఎలా సహాయం చేస్తావు? ఇక్కడే ఉండు మిత్రమా, ఇప్పుడే వస్తా. ఇదిగో ఈ రాగి చెంబు తీసుకో, దీన్నే మీ గురువు గారికి బహుమతిగా ఇవ్వు. అలా ఒక రాగి చెంబును రాముకి ఇస్తాడు ఆ పిల్లవాడు. ఇంతకీ ఆ రాగి చెంబులో ఏముంది? ఒక సాధారణమైన చెంబుని ఒక బహుమతిగా ఎలా ఇవ్వగలడు? తెలుసుకుందాం కాసేపట్లో. అంతవరకు వింటూనే ఉండండి కథాభరణం మీ దియాతో ఈఎఫ్ఎం లో. కథాభరణం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఈ రోజు కథాభరణంలోని కథ నిస్వార్థ భక్తి. గురువుగారి కుమార్తె వివాహానికి కానుక ఇవ్వలేకపోతున్నానని బాధపడుతున్న రాము ఎప్పటిలాగే గోపాల గోపాల అని పిలువగానే పిల్లన గ్రోవితో వచ్చిన ఆ పిల్లవాడు రాముకి ఒక రాగి చెంబుని ఇస్తాడు. అప్పుడు రాము ఇలా అంటున్నాడు. ఈ రాగి చెంబును నేను బహుమతిగా ఎలా ఇవ్వగలను? సరిగ్గా చూడు, ఈ చెంబు నిండా పాలున్నాయి. నువ్వు ఏమీ సంకోచించకుండా ఈ పాల చెంబుని వాళ్ళకి బహుమతిగా ఇవ్వు. ఇది వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే మిత్రమా. అలా ఆ పిల్లవాడు చెప్పిన విధంగానే రాము ఆ పాల చెంబుని తీసుకుని గురువుగారింటికి వెళ్లి గురువుగారి భార్యకు ఇచ్చి ఇలా అంటున్నాడు. అమ్మా ఇదిగోండి, నేను మీకోసం ఈ పాలను తీసుకొచ్చాను, తీసుకోండి. పాలా? సరే నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా. ఓ అబ్బాయి ఇలా రా, ఇదిగో ఈ పాలు తీసుకెళ్లి ఆ గంగాలంలో పోయి. అలాగే అమ్మగారు. ఏంటిది, అన్ని పాలు గంగాళంలో పోసినా మళ్ళీ చెంబు నిండుతుందే? అరే మళ్ళీ చెంబు నిండిందే, ఏంటి విచిత్రం? వెంటనే అమ్మగారికి విషయం చెప్పాలి. అమ్మగారు అమ్మగారు, ఏమిట్రా అలా కేకలేస్తున్నావు? అమ్మగారు ఇదేదో మాయా చెంబులో ఉంది అంటూ గురువుగారి భార్యకు చెప్పగా ఆవిడ ఇలా అంటోంది. హా, ఏమిటి విచిత్రం, ఇది ఎలా సాధ్యమవుతుంది? వెంటనే ఆయనకు చెప్పాలి. ఏమండి ఏమండి? ఏమిటి సార్దా, ఎందుకా కంగారు, ఏం జరిగింది? ఈ విచిత్రం చూడండి, ఈ చెంబులో నుంచి పాలు ఎలా పొంగుకొస్తున్నాయో. అవునే, చాలా విచిత్రంగా ఉంది. ఇంతకీ ఈ చెంబు నీకెవరిచ్చారు, ఎక్కడది? మన రాముయే ఈ చెంబును నాకు ఇచ్చాడండి. అవునా? రే రాము, రాము. చెప్పండి గురువుగారు, నేను ఇక్కడే ఉన్నాను. ఈ మాయా చెంబు నీకెక్కడదరా రాము? గురువుగారు ఈ చెంబు నాకు నా స్నేహితుడు ఇచ్చాడు. ఎవర్రా స్నేహితుడు, ఎక్కడుంటాడు? మన ఆశ్రమం దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాడు. గోపాల గోపాల అని పిలిచినప్పుడల్లా వస్తాడు. నన్ను ఆ భయంకర అడవి నుండి రోజూ దాటిస్తాడు. అవునా, నువ్వు చెప్పేది నిజమేనా రాము? అయితే ఏది, ఇప్పుడు పిలు, వస్తాడేమో చూద్దాం. అలా రాముని గోపాల గోపాల అని పిలవమని గురువుగారు చెప్తారు. అలాగే గురువుగారు, తప్పకుండా పిలుస్తాను. గోపాల గోపాల అంటే నా స్నేహితుడు వచ్చేస్తాడు. అలాగా పిలువు మరి. గోపాల గోపాల, రాలేదే. గోపాల గోపాల, నా ముందుకు రా. గోపాల రోజు వస్తావే, ఇవాళ ఎందుకు నా ముందుకు రావట్లేదు? నువ్వు పిలిస్తే వస్తాడన్నావు, మరేది రాలేదే. నాకు అదే అర్థం కావట్లేదు గురువుగారు. అబద్ధం చెప్తున్నాడు గురువుగారు. లేదు లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు, నన్ను నమ్మండి. రాము, నేను నీకు నేర్పిన మొదటి పాఠమే సత్యం పలకడం. నువ్వది కాదని నాతోటి అబద్ధం ఆడతావా, నన్ను కించపరుస్తావా? ఇంకొక క్షణం కూడా నా ఎదుట ఉండకు, వెళ్ళిపోయక్కడి నుండి. గురువుగారు నన్ను నమ్మండి, మీరు నేర్పిన మంచి విషయాలు నేను ఎప్పటికీ మరవను. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు గురువుగారు, నన్ను నమ్మండి. ఇక చాలు, అబద్ధాలు చెప్పింది కాక పైగా బుక్క ఇస్తున్నావా? ఈ వయసులోనే ఇన్ని అబద్ధాలు చెప్పాడంటే పెద్దయ్యాక ఇంకెన్ని చెప్తాడో. వీణ్ణి నమ్మడానికి లేదు అంటూ అందరూ పాపం రాముని నమ్మకపోగా నానా తిట్లు తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమంటారు. అప్పుడు రాము బాధగా ఏడుస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి రాము తల్లి వస్తుంది. రాము, నాయనా రాము, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావు? మీ కుమారుడు ఎక్కడి నుంచో మాయా చెంబుని దొంగలించి తీసుకొచ్చాడు. పైగా దాని గురించి అడుగుతుంటే నాకేమీ తెలియదని, ఎవరో స్నేహితుడు దాన్ని బహుమతిగా ఇచ్చాడని చెప్తున్నాడు. ఏంటి మీరంతా అంటోంది, నా రాముడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. మేము పేదవాళ్ళమే కానీ మోసగాళ్ళం కాదు, నా బిడ్డ అలా చేయడు.
లేదు, నీ బిడ్డ అబద్ధమే చెప్తున్నాడు. కావాలంటే వాళ్ళే అడుగు, నిజమేంటో నీకైనా చెప్తాడేమో అడుగు. రాము, వీళ్ళంతా ఇలా అంటున్నారు, ఇంతకీ నిజమేంటి నాయనా? నేను నిజమే చెప్తున్నానమ్మా. గోపాలా, ఎందుకు రావట్లేదు? అందరూ నిన్ను చెప్పేది అబద్ధమనే అనుకుంటున్నారు. నువ్వు వస్తే గాని నిజాన్ని ఎవరు నమ్మరు. ఎందుకు గోపాలా ఇంతలా నన్ను మోసగిస్తున్నావు? అడవిలో భయమేసి గోపాలా గోపాలని పిలిచినప్పుడు నీ అంతటి నీవే వచ్చావే. అప్పుడు నిన్ను నేను రమ్మని పిలిచానా? నీవే వచ్చావు, నాతో స్నేహం చేశావు, నాకు తోడుగా ఉన్నావు. మరి మరి ఇప్పుడెందుకు రావట్లేదు గోపాలా? ఎందుకు నన్ను ఇలా ఒంటరిగా వదిలేశావు? నువ్వు నాకు నిజమైన స్నేహితుడు అయితే రా, నా ముందుకు రా. నేను చెప్పేది నిజమని వీళ్ళందరూ నమ్మించు, నమ్మించు. అలా రాము ఎంతో బాధపడుతూ ఏడుస్తూ గోపాలా గోపాలా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు వినిపిస్తుంది ఒక స్వరం. రాము, బాధపడకు, నేను నీ స్నేహితుణ్ణి. గోపాలా, నువ్వా? వినిపిస్తున్నావు గాని కనిపించట్లేదే. రా, నా ఎదుటికి రా. వీళ్ళంతా నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నారు, వచ్చి అది అబద్ధం కాదు నిజమని నిరూపించు. రాము, నీవు అమాయకంగా మీ అమ్మ మాటని నమ్మి నిస్వార్థంగా నన్ను గోపాలా గోపాలా అని పిలిచావు. అందుకే నీ ఎదుటికి నేనొచ్చాను. నాతో నీవు ఎంతో స్నేహంగా నిస్వార్థంగా ఉన్నావు, అందుకే నేను నీకు సహాయం చేశాను. కానీ ఇక్కడున్న వాళ్ళంతా స్వార్థపరులు, అవసరానికి మాత్రమే నన్ను తలుచుకుంటారు. వారిది స్వార్థపూరితమైన భక్తి. అందుకే నీవు పిలిచినప్పుడు వారెదుటికి నేను రాలేదు. బాధపడకు రాము, ఇక మీదట అంతా మంచి జరుగుతుంది. నీవు ఎప్పటికీ నా ప్రియ స్నేహితునివే అని ఆకాశవాణి వినిపిస్తుంది. అది విన్న గురువుగారు ఇంకా ఆ ఊరి ప్రజలంతా ఇలా అంటున్నారు. రాము, నీవు ఎంత అదృష్టవంతుడు నాయన. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే నీ పిలుపును మన్నించి నీకు దర్శనమిచ్చి నీతో స్నేహం చేశాడా? నీవు ధన్యుడు రాము, నన్ను క్షమించు. ధన్యవాదాలు గురువు గారు, ఇక సెలవు. అమ్మా, పదమ్మా, వెళ్ళిపోదాం. ఆగు రాము, ఆగు. నీవెక్కడికి వెళ్ళకు. నువ్వు మీ అమ్మ మాతో పాటే ఉంటూ సంతోషంగా ఉండండి. మిమ్మల్ని మేమందరం బాగా చూసుకుంటాంలే. అలా అప్పటి నుంచి రాముని తన తల్లిని ఆ ఊరి జనమంతా ఎంతో గౌరవంగా చూసేవారు. గురువుగారేమో వాళ్ళిద్దరినీ తన ఇంటి దగ్గరే ఒక ఇల్లు ఇచ్చి వాళ్లు జీవించడానికి తగినంత సహాయం చేసి రాముకి చదువు కూడా చెప్పసాగారు. విన్నారు కదా, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, మనకు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ భగవంతునిపైన నిస్వార్థమైన భక్తి మాత్రమే ఉండాలి, కాని ఆశాపూరితమైన కోరికలతో నిండిన స్వార్థపూరిత భక్తి కాదు. అలా నిస్వార్థంగా ఉన్నవారిపై ఆ భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథాభరణంలోని మంచి కథ. మరొక అద్భుతమైన కథని తీసుకొచ్చేస్తాం మా కథాభరణం టీమంతా. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం. ఇది మీ ఎఫ్ఎం. దియా సైనింగ్ ఆఫ్. ఇది ఈఎఫ్ఎం. ఈఎఫ్ఎం.